పడవ ప్రయాణం ప్రమాదంలో పడేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా బోటు పేరెత్తితే బెంబేలెత్తే పరిస్థితికి వచ్చింది. అంతలా భయపడుతున్న పడవ ప్రమాదాలు పెరగడానికి కారణమేంటి? ఎవరి తప్పు? సాంకేతిక లోపమా లేక నిర్లక్ష్యమా? పడవ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే అని సుస్పష్టమవుతోంది. అనుమతులిచ్చే విషయంలో నిబంధనలకు తూట్లు పడవడం ఒకటైతే, దానికి తోడు అవినీతికి అంతు లేకుండా పోవడం ఇలాంటి ఘటనలకు దారితీస్తుంది. అనేక జీవనదులున్న తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామాలకు ఇప్పటికీ రోడ్ల సౌకర్యం లేదు. కొన్ని చోట్ల నాటు పడవల ప్రయాణమే దిక్కు. అందులో ప్రధానంగా గోదావరి, కృష్ణా పరివాహక గ్రామాల్లో ఇలాంటి దృశ్యాలు కళ్లకు కడుతూ ఉంటాయి. ఇంకా అనేక ఉపనదులున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో పడవ ప్రయాణాలే వీరికి ఆధారం. బయటకు వెళ్లాలన్నా, రోజువారీ పనులు చేసుకోవాలన్నా పడవలు తప్ప మరో దారి లేదు వీరికి. అందుకే ప్రమాదం అని తెలిసినా ఇలా ఆ అంచుల్లోనే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నదులు, వాగులకు సమీపంలో ఉండే గ్రామాల్లో ఇలాంటి భయానక పరిస్థితులు నిత్యం దర్శనమిస్తుంటాయి. ఆయా గ్రామాలకు రివర్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమే సరిగ్గా లేదు. రోడ్ల కనెక్టివిటీ చాలా తక్కువ ఉన్నా అవి పదుల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దూరాభారం, ఆర్థిక భారంతో ప్రజలు నాటు పడవలు, లాంచీలనే ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులు కూడా, ఆదివాసులు కూడా వారు పండించిన పంట ఇక్కడ తీసుకొచ్చి అమ్మి మళ్ళీ ఇక్కడ సరుకులు కొనుక్కొని వెళ్ళి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రెండు ప్రభుత్వాలు ఉన్నటువంటి అధికారులకు కానీ ఇక్కడ మరి నాణ్యమైనటువంటి బోట్లను మంజూరు చేసి, అలాగే ఈ బోటు ద్వారా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్ని మరి లైఫ్ జాకెట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సాధారణ రోజుల్లో వాగులు, వంకలు నార్మల్గా ఉంటాయి కాబట్టి పర్వాలేదు. అదే వర్షాకాలంలో అయితే క్షణమొక యుగల్లా బతకాల్సి ఉంటుంది. రోగం వచ్చినా, నొప్పొచ్చినా బోట్లే వీరికి ఆధారమవుతాయి. అప్పుడు వరద ఉధృతంగా ఉంటే ప్రయాణం చేయడం చాలా కష్టమవుతుంది. పోకపోతే ప్రాణాలను కాపాడుకోలేరు. పోనీ పోదామంటే ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు మరో మార్గం లేకుండా పోతోంది. ఇదిగో, ఇది చూసారా, బాసర పుణ్యక్షేత్రం. ఇక్కడికొచ్చే భక్తులను గోదావరి నదిలో ఎలా ప్రమాదకర పరిస్థితుల్లో తిప్పుతున్నారో. ఎలాంటి రక్షణ చర్యలు లేవు. థర్మాకోల్ షీట్లతో తయారు చేసిన పడవలివి. థర్మాకోల్ను మందంగా తయారు చేసి పడవలుగా చేసి తిప్పుతున్నారు. చుట్టూ ఇనుప చువల్ని ఏర్పాటు చేసినా పెద్దగా సేఫ్టీ ఉండదు. ఇక్కడ ప్యూర్గా డబ్బు సంపాదన తప్ప ప్రజల ప్రాణాలకు రక్షణ లేదన్న విమర్శలున్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంకు ఎటువంటి సంబంధం లేకుండా మరి కొందరు వ్యక్తులు, అక్కడ స్థానిక ప్రజలు మరి ఆ నాటు పడవలను తయారు చేసుకొని ఆ నాటు పడవలలో సామర్థ్యానికి మించి దాదాపు 15 నుంచి 15 మంది సామర్థ్యానికి మించి ఆ నాటు పడవలలో ఆ గంగలో మరి అటు ఇటు తిప్పడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే యంత్రాంగము మరి మనకు అపాయం జరిగిన తర్వాత స్పందించడం దానికంటే మరి మనకు అపాయం జరగకముందే ప్రభుత్వ యంత్రాంగం కట్టడి చేసి స్పందించి మరి ఈ నాటు పడవలను నిషేధించి అక్కడ ఉన్నటువంటి వారిపైన చర్యలు తీసుకొని మన గుడి తరపు నుంచి బోట్లకి ఏం పర్మిషన్ లేదు. కానీ మా గుడి తరపు నుంచి వచ్చే భక్తులకు అక్కడ ఉండే స్నానాల ఘాట్ల మీద నలుగురు గజయిత గారు మాత్రం మా దేవస్థానం నుంచి ఉన్నారు. వాళ్ళే చూసుకుంటారు. దానికి బోట్లకు మాకేం సంబంధం లేదు. గోదావరిని చూడాలన్న భక్తుల ఆసక్తిని ఎన్కాష్ చేసుకుంటున్నారు ఇక్కడ. సాంకేతికంగా ఇలాంటి నాటు పడవల సామర్థ్యం ఎలా ఉన్నా స్థానికులు తమ అవగాహన మేరకు వీటిని రూపొందించి తిప్పుతున్నారు. ఒక్కో దాంట్లో 15 మంది వరకు ఎక్కించుకుని వెళ్తుంటారు. పెద్దగా రక్షణ చర్యలు తీసుకోకుండానే పిల్లలు, పెద్దలు ఎక్కించుకుని మరీ తీసుకువెళ్తుంటారు. పోనీ వీటికి అనుమతులున్నాయా అంటే అవీ లేవు. మనం ఈ వాటర్ ఎక్కున్నప్పుడు రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. పోకుండా స్విమ్మర్స్ కూడా ఉంటారు. బాసర టెంపుల్కి వచ్చిన వాళ్ళు కానీ ఆ టైంలో ఫిషరీ డిపార్ట్మెంట్, తర్వాత లోకల్ పోలీస్ శాఖ తరఫున మేము కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా నీటిలోకి వెళ్లకుండా నీట మునిగి మన దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎటువంటి విషాద సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ తరఫున కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ
అటువంటి సంఘటన జరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లైఫ్ జాకెట్లను చూద్దామన్నా ఈ బోట్లలో కనిపించవు. 2-3 ట్యూబులు తప్ప మరేవి ఉండవు. థర్మాకోల్ అమరికలో ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఖాళీ ప్రదేశం ఉంటే అందులోంచి నీళ్లు చేరి బరువుతో ఓవైపు ఒరిగిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటి వరకు అలాంటి ప్రమాదం ఏం జరగకపోయినా కచ్చలూరు ఘటనతో అయినా మేల్కొంటే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. బోట్ల ప్రయాణం వెనక లెక్కలేనన్ని బొక్కలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వాడలేని దుస్థితి, నిబంధనలు పాటించలేని దౌర్భాగ్యం, అనేక ఆదేశాలున్నా బుట్ట దాఖలు చేస్తున్న వైనం. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల సాంప్రదాయ పద్ధతులే ప్రమాదాలను నివారిస్తున్నాయి. అలా పాటించని చోట్ల ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. బోటు యాజమాన్యాలే కాదు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని టూరిజం ప్రాంతాల్లో నడుస్తున్న ఏ ఒక్క బోట్లకు నావిగేషన్ వ్యవస్థ లేదు. అంతేకాదు, కనీస నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు. ఇదే ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రతి పడవకు నావిగేషన్ సిస్టమ్ ఉండాలి. అలా అయితేనే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది, పడవల ప్రయాణాన్ని గమనించే అవకాశం వస్తుంది. విపత్తుల సమయంలో కానీ వరదల సమయంలో కానీ ప్రయాణించాల్సి వస్తే నావిగేషన్ వ్యవస్థతో కాస్త నియంత్రణ చేసుకోవచ్చు. లేకుంటే అవగాహన రాహిత్యంతో అనుభవం లేని డ్రైవర్లతో పడవలు బోట్లు నడిపిస్తే ప్రాణాలకు విలువే ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మెయిన్గా పర్మిషన్ ఇవ్వటానికి ముందే, ఇట్లా ఒక బోట్ని నీళ్లలోకి దించడానికి ముందే ఇటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఒక కమిటీ లేదా ఒక అథారిటీ ద్వారా సర్టిఫికేషన్ అనేది పెడితే మంచిదని నా అభిప్రాయం. సాంకేతిక పరిజ్ఞానం ఇంతలా అభివృద్ధి చెందిందని, ఎంతలా మురిసిపోతున్నా జరుగుతున్న ప్రమాదాన్ని చూస్తే మాత్రం ఏ మేరకు తప్పుగా ప్రవర్తిస్తున్నామో అర్థమవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల సంప్రదాయ పద్ధతుల్లోనే పడవ ప్రయాణాలు సాగుతున్నాయి. లోతు ఎక్కువగా ఉంటేనో లేక పలానా ప్రాంతంలో వరద ప్రవాహం అధికంగా ఉందని చెప్పేందుకు ఓ కర్రకు ఎర్ర క్లాత్ను కట్టి నదుల్లో పెడుతున్న సందర్భాలు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అలా కడితే ఆ వైపు ఎవరు పోరన్న నమ్మకం, ప్రమాదం జరగదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఏదేమైనా పడవలు, బోట్లు, లాంచీలు, నావలపై నిరంతర నిఘా తనిఖీలు చేపట్టాల్సి ఉంది. అది కొరవడంతోనే ఇలాంటి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ విభాగం కూడా నదీ ప్రయాణాల సందర్భంగా చోటు చేసుకునే ప్రమాదాలపై పలు సూచనలు జారీ చేసింది. కానీ అవే పాటిస్తున్న దాఖలాలు లేవు. ప్రతి బోటుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిమితికి మించకుండా చూడాలి. ఇసుక మేటలు, బురదమయం, సుడిగుండాలున్న ప్రాంతాలను గుర్తించేలా డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నదుల్లో తిరిగే పడవలు, బోట్లు, లాంచీలకు ఇంకా అనేక నిబంధనలు ఉన్నాయి. ఆయా సరంగుల పనితీరును గుర్తించి ఇరిగేషన్ శాఖ డ్రైవింగ్ లైసెన్సులను ఇవ్వాల్సి ఉంటుంది. బోట్లలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి లైఫ్ జాకెట్లు, ఇతర ఖచ్చితమైన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. వైర్లెస్ సెట్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి బోటుకు డెప్త్ ఇండికేటర్ ఉండాలి. ఒక ఇంజిన్ కాకుండా 2 ఇంజన్లున్న బోట్లనే తిప్పేలా చూసుకోవాలి. అలా చేయని నిర్వాహకుల బోట్లను తిప్పనియొద్దన్న ఆదేశాలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు ఉంచొద్దని గోదావరి అథారిటీ ఇదివరకే పలు సూచనలు కూడా చేసింది. కానీ అవేమీ ఇప్పుడు పాటిస్తున్న దాఖలాలు లేవు. పడవలు, బోట్ల చెక్కింగ్ను అధికారులు పూర్తిగా మరిచిపోయారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా, ఉంటే నదీ జలాల్లో ప్రయాణించేటప్పుడు దానికి తగ్గ సామర్థ్యం, ఎంతమందిని అనుమతిస్తున్నారన్నది చూడాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా, తీసుకుంటే లైఫ్ జాకెట్లు సహా ఇతర అంశాలను పరిశీలించాలి. ఫైర్ ప్రమాదం జరిగిన సమయాల్లో నియంత్రించేలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా గుర్తించాలి. పోలీసులు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అవకాశం లేకుండా చూసుకున్నాకే బోటు ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలి. ఇలా ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించేలా చేసినప్పుడే ప్రమాదాలను నివారించగలం. చట్టాలు కఠినంగా ఉన్నా అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. అందుకే జల రవాణా చట్టాల విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏపీ కెనాల్స్ అండ్ పబ్లిక్ ఫెరీస్ యాక్ట్ ప్రకారం నదులు, కాలువల్లో పడవల నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయి. అవన్నీ పాటిస్తున్నారా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదనే చెప్పాలి. మొత్తం 21 సెక్షన్లతో కూడిన ఈ చట్టంలో బోటు నిర్వాహకులు ఎలా నడుచుకోవాలో స్పష్టంగా సూచించారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత గురించి పూర్తిస్థాయి చర్యలున్నాయి.
వాటిని పర్యవేక్షించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఉంది. 2012లో రూపొందించిన నిబంధనలకు తోడు కొత్తగా మరికొన్ని నియమాలను పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు గోదావరి కృష్ణా నదుల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. అప్పుడే బోట్లకు లైసెన్స్ మంజూరు నుంచి నియమ నిబంధనలు పాటించే వరకు అన్నీ పాటించేలా చూడొచ్చన్న డిమాండ్ వినిపిస్తోంది. పడవ ప్రమాదాలకు నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు అవగాహన రాహిత్యం కలిగిన నరంగుల ఇష్టారాజ్యం. ఇదే ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. డబ్బు యావలో అర్హత లేని డ్రైవర్లకు పడవనిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దానికి అన్ని శాఖల్లోని అధికారుల అలసత్వం కూడా తోడవుతోంది. కచ్చలూరు ఘటనలో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. అందుకే ఇందరి ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రాంతం ఊబిలా ఉంటుందని, సుడిగుండాలు తిరుగుతాయన్న విషయం బోటు డ్రైవర్కు తెలిసినట్టు లేదు. దీనికి తోడు ఆ సమయంలో జాలర్లు అటువైపుగా వెళ్లొద్దని రెడ్ సిగ్నల్స్ చూపినా పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే రెప్పపాటలో సుడిగుండం మింగేయగానే జాలర్లు వెనువెంటనే అందులోకి దూకి కొందరినైనా కాపాడగలిగారు. లేదంటే ప్రాణ నష్టం ఊహించడానికి కష్టంగా ఉండేది. స్థానిక జాలర్లు చూస్తుండగానే అందులో అందరూ మునిగిపోవడం కనిపించిందని చెబుతున్నారు. డేంజర్ అంటుండగానే బోటు బోల్తా పడడం, లోతుకు వెళ్లిపోవడం జరిగిందని వివరించారు. పాపికొండల్లో కొనసాగుతున్న చాలా మంది డ్రైవర్లకు లైసెన్స్ లేదని తెలుస్తోంది. అందుకు తగ్గ అర్హత కూడా లేదని ప్రచారం సాగుతోంది. కారణం, ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తే తమకు ఏం మిగలదన్న అత్యాశతోనే బోటు యజమానులు ఈ కక్కుర్తికి దిగినట్టు అర్థమవుతోంది. అందుకే ఆపద సమయాల్లో నైపుణ్యం లేని డ్రైవర్లు చేతులెత్తేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. నిబంధనల ప్రకారం సర్టిఫికేషన్ ఆఫ్ కాంటిటెన్సీ ఉండాలి. అలాంటి డ్రైవర్లతోనే పర్యాటక బోట్లను నడిపించాలి. కానీ పాపికొండలో ఎక్కడా అలాంటి వాళ్ళు కనిపించరు. వేటలో సీనియారిటీ ఉన్నవారిని, వారి దగ్గర నేర్చుకుంటున్న వారిని, లేదంటే మత్స్యకారుల్ని తీసుకొచ్చి సరంగులుగా చేర్చుకుంటున్నారు. అలాంటి వారికి రోజు భోజనం పెట్టి 500 వరకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మత్స్యశాఖ, రెవెన్యూ, పోలీస్, పోర్టు అధికారులు కూడా తనిఖీలు చేయడాన్ని మానేస్తున్నారు. అధికారులు చూసి చూడకపోవడానికి మరో కారణం కనిపిస్తోంది. ప్రస్తుతం పాపికొండల్లో నడుస్తున్న 80% బోట్లు ప్రముఖ వ్యాపారులు, నాయకుల బంధువులు, పలుకుబడి ఉన్నవారివేనన్న ప్రచారం ఉంది. అందుకే నిబంధనలకు నీళ్లొదులుతున్నా పట్టించుకునే నాదుడే లేడని సమాచారం. పడవలు, లాంచీలు, బోట్ల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి కండిషన్లపై ఎలా వ్యవహరించాలన్న దానిపై కొందరు అధికారులకు అవగాహన లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే గోదావరి, కృష్ణా వంటి పరివాహక ప్రాంతాల్లో కండిషన్ లేనివి, లైసెన్స్ లేని డ్రైవర్లు ఇష్టానుసారంగా తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి.